हेलो पिल्ललु, गत वीडियोलो मनं कोन्नि आसक्तिकरमैन उदाहरणल द्वारा पदव भागं 1/10 गुरिंची मरिन्नि विषयालनु तेलुसुकुन्नां। ई वीडियोलो मनं दीनिकि संबंधिंचिन कोन्नि तप्पु अवगाहनलनु चूस्तां। राजु बब्लूलु कोंत डब्बु सेकरिंचि मार्केट् नुंडि ओक रब्बर् कोन्नारु। राजु, मनं ई रब्बर्नु सगं सगं पंचुकुंदां అలాని బబ్లు రాజుతో అన్నాడు। సరే, అలాగే చేద్దాం। మనం రబ్బర్ను సగభాగం ఎంతో తెలుసుకోవడానికి ఒక స్కేల్ని కొలతగా ఉపయోగిద్దాం, ఏమంటావ్ నువ్వు? అలా అని చెప్పి రాజు ఒక స్కేల్తో రబ్బర్ను కొలిచాడు। పిల్లలు, రబ్బరు ఎంత పొడవుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, రబ్బరు 3 సెంటీమీటర్ల పొడవుంది। అయితే రబ్బర్లో సగం 1 సెంటీమీటర్ కంటే 5 వంతులు ఎక్కువ ఉందని రాజు బబ్లూలు చూశారన్నమాట। రాజు వెంటనే, బబ్లూ, రబ్బర్లో సగభాగం 1.5 సెంటీమీటర్లుంది। కాదు, రబ్బర్ పొడవు 1 సెంటీమీటరు మరియు 5 మిల్లీమీటర్లు పొడవుంది, ఈ విధంగా బబ్లూ రాజుతో అన్నాడు। రాజు బబ్లూలు ఇద్దరూ గొడవ పట్టం మొదలుపెట్టారు। అప్పుడే బన్నీ అట్నుంచి వెళ్తున్నాడు। బన్నీ, నువ్వు చెప్పు, ఈ రబ్బర్లో సగం 1.5 సెంటీమీటర్లు ఉన్నట్లా, లేకపోతే 1 సెంటీమీటరు మరియు 5 మిల్లీమీటర్లున్నట్టా? అలా అని రాజు బన్నీని అడిగాడు। బన్నీ నవ్వి, రెండూనా? బన్నీ అలా రాజుతో అన్నది రాజు బబ్లూకి ఏమాత్రం అర్థం కాలేదు। పిల్లలు, బన్నీ చెప్పింది సరైనదేనా? రబ్బర్లో సగభాగం 1 సెంటీమీటర్ కంటే 5-10 వంతులు ఎక్కువ కాబట్టి మనం దశాంశాన్ని ఉపయోగించి దీన్ని 1.5గా రాయొచ్చు, అంటే ఈ విధంగా అన్నమాట। అలాగే 1 సెంటీమీటర్లో 10వ వంతు 1 మిల్లీమీటర్కు సమానమని కూడా మనకి తెలుసు। కాబట్టి 1 సెంటీమీటర్లో 5-10 వంతులు 5 మిల్లీమీటర్లకు సమానం। బన్నీ చెప్పింది అక్షరాలా నిజం। రబ్బర్లో సగం 1.5 సెంటీమీటర్లు లేదా 1 సెంటీమీటరు మరియు 5 మిల్లీమీటర్ల పొడవు। రాజు బబ్లూలు రబ్బర్ను సగం సగం పంచుకున్నారు। పిల్లలు, మిల్లీమీటర్ అనేది 1 సెంటీమీటర్లో 10వ వంతు కాబట్టి మనం ఏ వస్తువు యొక్క పొడవునైనా ఈ 3 విధాలుగా రాయగలమన్నమాట। అంతేకాదు, ఆ 3 సమానమే। పిల్లలు, ఈ వీడియోలో మనం 10వ వంతుకు 1/10కు సంబంధించి కొన్ని తప్పు అవగాహనలను తెలుసుకున్నాం।